శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన వైసీపీ మైనార్టీ నాయకుడు సమీవుల్లా ఇటీవల మడకశిరలో పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి చేత కాంగ్రెస్ పార్టీ కన్వర్ వేయించుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ కోరిక మేరకు పీసీసీ జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సమద్ షాహీన్ నివాసంలో సమీవుల్లాను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ తరఫున షాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కోఆర్డినేటర్ అమానుల్లా, టౌన్ ప్రెసిడెంట్ జమీల్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏ బ్లాక్ ప్రెసిడెంట్గా కూడా మా పార్టీలో పనిచేసినారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి హయాంలో కౌన్సిలర్గా కూడా ఎన్నికై ప్రజలకు ఎన్నో సేవలు అందించిన తర్వాత కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో పోవడం జరిగింది. తర్వాత అదే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్కాల్లో తీసుకున్నటువంటి శుభ సందర్భంలో షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న మడకశిరలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఈరోజు ఆమె ఆశలు ఆశయాలు కొనసాగించి హిందూపురంలో కాంగ్రెస్ పార్టీలో పునర్వైభవం రావాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మా యొక్క మిత్రబృందం గతంలో పార్టీకి వర్క్ చేసినటువంటి మేమంతా మా యొక్క సమక్షంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సమర్ షాహీన్ గారికి అధిష్టానం ఎంపీగా ఫార్మ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఈరోజు సమీవుల్లా గారు పార్టీ కండువ కప్పుకొని పార్టీలోకి సాధారణంగా మేమంతా ఆహ్వానిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తాం.